नमस्ते एलआरटी वार्तलकु स्वागतम नेनु मुरली मुंदुगा मुख्यां अंबेडकर राजगृहपै दाड़ी की पाल्पड़िन वारिनी कठिनंगा शिक्षिंचालनी पेद्दूरु माल महानाडु आध्वर्यंलो निरसन रामडुगु मंडलानिकि चेंदिन लब्धिदारुलकु सीएम रिलीफ फंड चेक्कुलनु अंदजेसिन एम्मेल्ये सुंके रविशंकर राजन्न सिरिसिल्ल जिल्ला रुद्रंगि मंडलंलो तोलि करोना पॉजिटिव निर्धारण भयांदोलनलो मंडल प्रजलु आंदोलन चेंदवद्दन्न जिल्ला वैद्याधिकारुलु మధ్యం సేవించి తుఫాన్ వాహనం నడుపుతున్న డ్రైవర్ హల్చర్ రెండు బైకులను ఢీకొనడంతో పట్టుకున్న పోలీసులు శివుని నామస్మరణతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు కరోనా నిబంధనలతో సౌకర్యాలు కల్పించిన ఆలయ అధికారులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజగృహపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని పెద్దూరులో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దొడ్డ రామచంద్రం మాట్లాడుతూ అంబేద్కర్ రాజగృహపై దాడి చేసిన వారిని పట్టుకుని దేశద్రోహి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మంగా కిరణ్, ర్యాకం రమేష్, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ వైద్యం చేయించుకోలేని ప్రజల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి సహాయపడుతుందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు 3,26,000 విలువగల చెక్కును అందజేశారు. రుద్రంగి మండలంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. మండల కేంద్రంలోని ఇంద్రా చౌక్లో చికెన్ సెంటర్ వ్యక్తికి పాజిటివ్ నిర్ధారణ కాగా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రుద్రంగి మండల కేంద్రంలో ఇంద్రా చౌక్లో చికెన్ సెంటర్ నడుపుతున్న వ్యక్తికి కరోనా వ్యాధి నిర్ధారణ కాగా జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావు, మండల వైద్యాధికారి మసూద్ అహ్మద్ మండలంలోని పర్యటించి ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి శుభ్రంగా తరచూ చేతులు పెట్టుకోవాలని సూచించారు. నమస్కారం, నేను మీ వైద్యాధికారి డాక్టర్ మసూద్ అహ్మద్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చందూరు. ఈరోజు రుద్రంగి గ్రామంలో ఒక కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ చేయడం జరిగింది. సో ఎవరు కూడా అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మన జిల్లాలో ఆల్మోస్ట్ 189 కేసెస్ వచ్చాయి. మొట్టమొదటి కేసు మన దగ్గర ఈసారి ఈరోజు వచ్చింది. సో దీనికి కావాల్సిన అన్ని చర్యలు కూడా చేపడుతున్నాము. ఆ పర్సన్ని క్వారంటైన్ చేశాము. అలాగే ఆయనకి అన్ని మందులు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ఆయన ఇంటి లోపల, ఇంటి బయట అన్ని చోట్ల కూడా హైపోక్లోరైడ్ సొల్యూషన్తో స్ప్రేయింగ్ కూడా చేయించడం జరుగుతుంది. అతను ఎక్కడైతే పనిచేస్తాడో అండ్ అతను ఎవరెవరిని గత 15 రోజుల నుంచి కలిశాడో వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రకాల చర్యలు చేపడుతున్నాము.
మీకు చేయవలసింది ఒకటే భౌతిక దూరాన్ని పాటించండి అలాగే చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి బయటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటికి రండి ప్రతి ఒక్కరిలో కరోనా ఉంది కరోనా ఇన్ఫెక్టెడ్ పడతానని భావించి మెదలండి ఎవరికీ ఏం కాదు 95% మీరు సేఫ్ గా ఉంటారు థాంక్యూ మద్యం సేవించి ఓ డ్రైవర్ తుఫాన్ వాహనం నడుపుతూ హల్చల్ చేసిన సంఘటన వేములవాడ పట్టణంలో గత రాత్రి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత రాత్రి 8 గంటలకు పట్టణంలో కరీంనగర్ రోడ్ నుండి కోరుట్ల వెళ్తున్న ప్రధాన రహదారిలో తుఫాన్ వాహనం నడుపుతున్న డ్రైవర్ షేక్ జబ్బర్ మద్యం మత్తులో రెండు బైక్లను ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందన్నారు డ్రైవర్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు జబ్బర్ అనే వ్యక్తి MH31 సిఎస్ 4031 క్రూజర్ వెహికల్ని ర్యాష్గా డ్రైవ్ చేస్తూ వచ్చి తనంతా తనగా రెండు బైక్లకు హిట్ ఇచ్చి ఆ తర్వాత వెళ్ళి రోడ్ సైడ్ రోడ్ దిగి కింద హిట్ చేయడం జరిగింది దానిలో అతను సింపుల్ ఇంజరీస్ అయినాయి దానిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే యూత్ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా తాగి నడపడం ద్వారా ఎవరైతే డ్రింక్ చేసి వెహికల్స్ నడపడం ద్వారా ఈ యాక్సిడెంట్ జరుగుతున్నట్టుగా మాకు తెలుస్తుంది ఇప్పుడు ఈ యాక్సిడెంట్ కూడా డ్రింక్ చేసి నడపడం వలన జరిగినట్టుగా మేము మా దర్యాప్తులో తెలుస్తుంది కాబట్టి ఎవరు కూడా డ్రింక్ చేసి వెహికల్ నడపకూడదు అండ్ అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ రూల్స్ అనేది పాటించాలని చెప్పి సార్ ఎంతమంది ఎవరికి అవ్వలేదు లక్కీలీ ఇంజరీస్ ఎవరికి అవ్వాలి ఎవరైతే నడిపారో డ్రైవర్ అతనికి ఇంజరీస్ అయినట్టుగా కొంచెం ఇంజరీస్ అయినాయి అతనికి నడిపిన అతనికి సెల్ఫ్ అతనికి అయినాయి వాహనం అనేది ఇటు కరీంనగర్ రూట్లో నుంచి వెళ్ళి కోరుట్ల రూట్లో వెళ్తుంది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ ఉంది ఆ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయాల్సింది వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో గుర్తు తెలియని వృద్ధురాలు మరణించడంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందడంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ఆదివారం భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు కరోనా నియమ నిబంధనలు పాటించి మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించి స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల కోసం ఆలయ అధికారులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించారు సమర్పయామి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంబేద్కర్ రాజగృహపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పెద్దూరు మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన. రామడుగు మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో తొలి కరోనా పాజిటివ్ నిర్ధారణ, భయాందోళనలో మండల ప్రజలు, ఆందోళన చెందవద్దన్న జిల్లా వైద్యాధికారులు. మద్యం సేవించి తుఫాన్ వాహనం నడుపుతున్న డ్రైవర్ హల్చర్, రెండు బైక్లను ఢీకొనడంతో పట్టుకున్న పోలీసులు. శివుని నామస్మరణతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు, కరోనా నిబంధనలతో సౌకర్యాలు కల్పించిన ఆలయ అధికారులు. ఇవి నాటి ఎలాంటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.